Hello friends, welcome to our channel Peppy Works. Iroz me choose the video Gongura Veg Biryani alta chala chupistha ani nenu meeku. Manu gongura tho chala rakalu chestu untam kada, gongura pachadi ani, pappu gongura ani avanni. But biryani kuda okasa try cheyandi, chala baaguntundi. Meer anukuntaru kada gongura tho biryani enti pullaga untademo ani. Asalu ala em undadandi, perfect flavors toti anni balanced ay untayi, pulupu kaaram mottham anni ni. Okasari video ni poorthiga end varaku chudandi, meeke arthamavutadi. So inkindiki let's start the preparation. మాకు ఇక్కడ గోంగూర ఫుల్ బంచ్లో దొరుకుతుందండి, అప్రాక్సిమేట్లీ ఒక 800 grams అలా ఉండొచ్చు అది. సో ఇప్పుడు వాటిలో ఆకులు విడదీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. మొత్తం ఆకులు అన్నిటిని బాగా క్లీన్ చేయండి. ఆకులన్నీ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 to 4 tablespoons వరకు ఆయిల్ వేయండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలను కట్ చేసి అందులో వేయండి. అలాగే ఒక 6 to 7 వరకు పచ్చిమిర్చి కూడా తీసుకోండి. మనం ఇంక ఇందులో కారం వేయట్లేదండి, పచ్చిమిర్చితోటే మనం కారాన్ని అడ్జస్ట్ చేస్తున్నాం. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. అవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను అందులో వేసేయండి. గోంగూర ఆకులు అన్నీ ఉడికేంత వరకు మగ్గించండి. అవన్నీ బాగా కలుపుకున్నాక ఒక 2 టమాటాలు తీసి దాని చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకొని అందులో వేయండి. టమాటాలు ఆకులు అన్నీ బాగా ఉడికేంత వరకు మగ్గించండి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. కొన్ని ఆకులు పుల్లగా ఉంటాయండి, కొన్ని ఆకులు తక్కువ పులుపు వస్తాయి. సో మనం బిర్యానీ డైరెక్ట్గా గోంగూర ఆకులు వేసే కన్నా ముందుగా పచ్చడి చేసుకొని ఆ తర్వాత మనకి ఎంత సరిపోతుందో పులుపు అంత వేసుకుంటే మనం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయండి. ఆకులు టమాటాలు అన్నీ బాగా మగ్గిన తర్వాత మీ దగ్గర పప్పుగుద్దు ఉంటే పప్పుగుద్దోటి, లేదా మీ దగ్గర రోల్ ఉంది మీరు నూరుకుంటానంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. నా దగ్గర అవేం లేదు, సో అందుకే గ్లాస్తోటే నేను స్మాష్ చేసుకుంటున్నాను అవన్నీ. మిక్సీ కూడా పట్టచ్చు అనుకుంటారండి, కానీ మిక్సీ పట్టినంత టేస్ట్ రాదు. సో అందుకని మీ దగ్గర పప్పుగుద్దని తర్వాత స్మాష్ చేసేయండి, దాని టేస్ట్ చాలా బాగా వస్తుంది దానివల్ల. సో అది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత అవన్నీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేయండి. ఆ నెక్స్ట్ బిర్యానీ తాలింపు కోసం నేను ఒక కుక్కర్ తీసుకుంటున్నానండి. కుక్కర్లోనే ఒక 4 to 5 tablespoons ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోండి. షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఒక 4 5 జీడిపప్పు అలుకులు అవన్నీ అవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకొని అవి కూడా అందులో వేసేయండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేయండి అందులో. అవన్నీ బాగా వేగిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేయండి అందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కలుపుతూ ఉండండి. అవన్నీ బాగా వేగిన తర్వాత మీ దగ్గర కాయగూరలు ఉంటే ఆ కాయగూరలు అందులో వేసుకోండి. నా దగ్గర మాత్రం క్యారెట్, పొటాటో, టమాటా మాత్రమే ఉన్నాయండి. సో నేను అవే వేసుకుంటున్నాను. అవన్నీ బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. నేను కారం వేసుకోవట్లేదు ఇందులో, ఎందుకంటే నా గోంగూర పచ్చళ్ళు ఆల్రెడీ పచ్చిమిర్చి అవన్నీ కారం ఎక్కువే ఉన్నాయండి. సో నేను ఇందులో కారం వేసుకోవట్లేదు ఇంకా. అవన్నీ బాగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 whistles వరకు రానివ్వండి. ఆ వెజిటేబుల్స్ 80% కుక్ అయితే సరిపోతాయండి. నా వెజిటేబుల్స్ అనేది 80% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఎంత పులుపు వీలైతే అంత పులుపు వేసుకోండి. నాకు ఈ గోంగూర అనేది చాలా పుల్లగా ఉంది, సో అందుకే నేను ఒక 3 to 4 tablespoons వరకు గోంగూర పచ్చడి వేసుకుంటున్నాను. నాకు ఈ పులుపు సరిపోతుంది. ఇంకా క్వాంటిటీని బట్టి పులుపు చూసుకోండి. నేను 3 చేస్తున్నాను, సో నాకు 3 to 4 tablespoons వరకు గోంగూర పచ్చడి సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే దానికి హాఫ్ చేసుకోండి. మీరు ఇలా చూసుకొని వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయండి, పులుపు ఎక్కువ అవ్వదు బిర్యానీలోకి. అవన్నీ బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ వరకు గల మసాలా పౌడర్, ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అవన్నీ బాగా కలిసాక నేను సోనా మసూరి తీసుకున్నానండి బిర్యానీ కోసమని. అది 1.5 glass వరకు బియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను ఒక గంట ముందు. మీ దగ్గర ఒకవేళ టైప్ ఆఫ్ రైస్ లేకపోతే మీ దగ్గర జీరా రైస్ అయినా బాగుంటుందండి. బాస్మతి రైస్ కన్నా ఒకసారి రైస్ ట్రై చేయండి, మీకు ఫ్లేవర్ బాగా వస్తుంది గోంగూరతోటి. అది వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. 1.5 glass బియ్యం తీసుకున్నాను కదండి, దానికి నేను 3 glasses వరకు వాటర్ తీసుకొని వేసుకున్నాను అందులోని. వాటర్ బియ్యం మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. అవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఉప్పు చూసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోండి. పులుపు కూడా చూసుకోండి, మీకు ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే కొంచెం గోంగూర పచ్చడి వేసుకోండి. అన్నీ కరెక్ట్గా సరిపోయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే 3 whistles వరకు రానివ్వండి. 3 whistles అయిపోయిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత అప్పుడు మూత తీయండి. గోంగూర వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మీ, చాలా టేస్టీగా బాగా వస్తుంది. పులుపు కారం అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్ అయ్యి వస్తుందండి. ఈసారి కానీ మీరు గోంగూర తెచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.